హాయ్ ఫ్రెండ్స్, డోక్రా మహిళలకు ఇది శుభవార్త అని చెప్పాలి. ఈ సెప్టెంబర్ నెలలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద డోక్రా మహిళలకి 908 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అంటే ఒక్కొక్కరికి 12,500 రూపాయలు వారి ఖాతాలో జమ అవుతుంది. అయితే వారి యొక్క పేరు ఆ యొక్క జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలంటే ఆన్లైన్లో ఈ లిస్టును ఏర్పాటు చేస్తున్నారు. దగ్గరలో ఉన్న ఇంటర్నెట్కి వెళ్ళి మీ యొక్క పేరుందో లేదో తెలుసుకోవచ్చు, లేదా మీ ఇంటి దగ్గరకు వచ్చేటువంటి వాలంటీర్ ద్వారా కానివ్వండి, అదేవిధంగా మీ దగ్గరలో ఉన్న మీ సచివాలయంకి వెళ్ళి మీ పేరు ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు. ఒక్కొక్కరికి 12,500 రూపాయలు వారి ఖాతాలో జమ అవుతుంది. మొదటి విడత ఎవరికైతే రుణమాఫీ జరిగిందో వారందరికీ కూడా ఈ 2వ విడత జమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ గ్రూపులో ఎవరన్నా మరణించినా లేదా ఒక గ్రూపులో సరిగ్గా లోన్లు కట్టకపోయినా కూడా వారికి పేరు ఉండకపోవచ్చు. అన్ని గ్రూపులకు కూడా ఈ రుణమాఫీ వర్తిస్తుంది. బయోమెట్రిక్ విధానం ద్వారా మీ సంతకం పొందా లేదా, లేదా ఆ యొక్క లిస్టులో మీ పేరు ఉందా లేదా కూడా మీరు ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇందాక నేను చెప్పినట్టుగానే బయోమెట్రిక్ విధానంలో మీ సంతకం సరిగ్గా పడకపోయినా, అదేవిధంగా గ్రూపులో రుణాలు సరిగ్గా కట్టకపోయినా, గ్రూపులో ఎవరన్నా మరణించినా కూడా వారికి రుణమాఫీ వర్తించకపోవచ్చు. అయితే గతంలో మొదట విడత ఎవరైతే అయితే రుణమాఫీ జరిగిందో వారందరికీ కూడా 2వ సారి రుణమాఫీ జరిగే అవకాశం ఉంది. ఇది డోక్రా మహిళలకి శుభవార్త అని చెప్పాలి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళందరికీ కూడా బ్యాంకుల ద్వారా రుణ సహాయాన్ని అందిస్తున్నది. ఏది ఏమైనా ఈ సెప్టెంబర్ నెలలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఈ రుణమాఫీని చేస్తున్నారు. డోక్రా మహిళలందరికీ కూడా ఈ రుణమాఫీ వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా మహానంది టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి.